స్ట్రాంగ్ రూమ్ల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశామని ఏలూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమ్ వర్మ తెలిపారు. ఏలూరు రేంజ్ పరిధిలోని కృష్ణా, పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాల్లోని స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించినట్లు తెలిపారు. మూడు జిల్లాలకు 15 ప్లటూన్ సీఆర్పీఎఫ్ కంపెనీలను నియమించామని తెలిపారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద సీసీటీవీలతో పాటు రిజిస్టర్ను ఏర్పాటు చేసినట్లు త్రివిక్రమ్ వర్మ తెలిపారు. ఈ స్ట్రాంగ్ రూమ్ గురించి కొద్దిగా అన్ని విజిట్ చేయడం జరిగింది. ఈస్ట్ గోదావరిలో అన్ని సెంటర్స్ కూడా విజిట్ చేశాను. నిన్నటి రోజున మచిలీపట్నంలో కూడా స్ట్రాంగ్ రూమ్ విజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సిఆర్ రెడ్డి కాలేజీ, తర్వాత వెస్ట్ గోదావరిలో ఏలూరులో రామచంద్ర కాలేజీ కూడా విజిట్ చేయడం జరిగింది. మొత్తం మనకు 15 ప్లెటూన్స్ సిఆర్పిఎఫ్ కంపెనీస్ వచ్చాయి. మనకు 15 ప్లెటూన్స్ వచ్చాయి. దీంట్లో రెండేమో కృష్ణా జిల్లాకు, 9 ఈస్ట్ గోదావరికి, 4 వెస్ట్ గోదావరికి సెక్యూరిటీ ఆఫ్ స్ట్రాంగ్ రూమ్స్కి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మూడంచెల భద్రత ఏదైతే మనం 3-tier సెక్యూరిటీ ఉందో దాన్ని ఫస్ట్ ఇన్నర్ టైర్గా సిఆర్పిఎఫ్ ప్లటూన్స్ని పెట్టాము. దానికి బయట ఏపీఎస్పి 2nd tier పెట్టడం జరిగింది. దానికి బయట ఏఆర్ ఫోర్సు మనం పెట్టడం, ఏఆర్ ఫోర్స్ ప్లస్ సివిల్ కలిపి పెట్టడం జరిగింది. సో సిఆర్పిఎఫ్కి సంబంధించి 15 ప్లటూన్స్ మనకు వచ్చాయి. ఇప్పుడు ఈ వెస్ట్ గోదావరికి వస్తే 4 ప్లటూన్స్ ఇవ్వడం జరిగింది. 4 ప్లటూన్స్లో ఒకటేమో సిఆర్ రెడ్డి కాలేజీలో, ఒకటేమో రామచంద్ర కాలేజీలో, రెండేమో నర్సాపూర్ బీవీ రాజు ఫౌండేషన్ కాలేజీలో 2 ప్లటూన్స్ పెట్టడం జరిగింది. వీళ్ళు ఇన్నర్ కార్డన్స్ అంటే స్ట్రాంగ్ రూమ్ చుట్టూ వీళ్ళు ప్యాట్రోలింగ్ చేస్తుంటారు. గార్డ్ కూడా